నమస్తే. ఈ వీడియోలో మనము పియర్సన్ పిటిఈ రీడింగ్ మాడ్యూల్ యొక్క బేసిక్స్ నేర్చుకుందాం. రీడింగ్ మాడ్యూల్ మీకు రీడింగ్ మాడ్యూల్ ఎక్కడ వస్తుందంటే ఎగ్జామ్లో స్పీకింగ్, రైటింగ్ రెండింటి తర్వాత మనకి రీడింగ్ అనేది మూడో పొజిషన్లో వస్తుంది ఎగ్జామ్లో. క్రిస్ప్ ఇంట్రో నేర్చుకుందాం. ఫస్ట్ ఏంటంటే దీని డ్యూరేషన్ ఎంత. సో మనకి పిటి అకాడమిక్ రీడింగ్ మాడ్యూల్ డ్యూరేషన్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 30 నిమిషాలు. ఓకే, కొద్దిగా 2-3 నిమిషాలు అటు 1 నిమిషం అటు ఇటు అవుతుంది అప్రాక్సిమేట్గా ఎంతండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే పర్టికులర్గా ఎన్ని అని రావు వేరే ఎగ్జామ్స్ లాగా. అందుకే ఏంటంటే డ్యూరేషన్ డిపెండింగ్ ఆన్ ద క్వశ్చన్స్ మారుతుంటుంది అనమాట నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీద. మరి ఈ టైం 30 నిమిషాలు ప్రతి క్వశ్చన్స్కి ఎట్లా, ప్రతి క్వశ్చన్కి ఎలా డివైడ్ అవుతుందంటే అలా ఇంత రీడింగ్ మాడ్యూల్ ఎట్లా అంటే మనకి ప్రతి క్వశ్చన్కి ఇంత టైం అని ఉండదు. మనకేంటంటే కాలేజ్ యూనివర్సిటీలో ఎగ్జామ్స్ జరుగుతాయి, కాలేజ్లో ఎగ్జామ్స్ జరుగుతాయి, అప్పుడు మీకు ఒక క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్ ఇస్తారు కదా. మీకు ఇన్విజిలేటర్ వచ్చేసి ఈ ఫస్ట్ క్వశ్చన్ని 10 నిమిషాల్లో ఆన్సర్ చేయు, సెకండ్ క్వశ్చన్ని 20 నిమిషాల్లో ఆన్సర్ చేయు ఎలా చెప్పారు కదంటే ఇది మీరు ఒక స్టూడెంట్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్ వచ్చాక మీ ఇష్టం, అది ఒక క్వశ్చన్కి ఎంత టైం ఇచ్చుకుంటే అంత టైం ఇచ్చుకోవచ్చు కదా. సేమ్ అలాంటి మోడలే మనకి పీటీ రీడింగ్ లోపల ఉంటుంది. 30 నిమిషాలు మనకు టైం ఇస్తారు దగ్గర దగ్గర. ఈ 30 నిమిషాల్లో మనము ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే అరౌండ్ ఒక 14 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలన్నమాట. సో ప్రతి క్వశ్చన్కి పీటీ ఇంత టైంని ఇవ్వదు, మనమే మేనేజ్ చేయాలి టైంని. సో దీనిలో ఎన్ని రకాల టాస్క్లు ఉన్నాయి, మనకి 5 రకాల టాస్క్లు ఉన్నాయి పీటీ రీడింగ్ మాడ్యూల్లో. ఓకే, బట్ ఈ 5 రకాల టాస్క్లో 5 ఇంపార్టెంట్ కాదండి. ఈ 5 కేవలం అంటే కేవలం 2 చాలా ఇంపార్టెంట్. అవేంటో మీకు ముందు చెప్తాను నేను. 1 కొద్దిగా ఇంపార్టెంట్, ఇక మిగతావన్నీ డమ్మీ టాస్క్లే. ఓకే, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండి, నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ 14 నుంచి 15 క్వశ్చన్స్ మనకి రియల్ ఎగ్జామ్లో వచ్చే ఆస్కారం ఉంది పియర్సన్ పీటీ రీడింగ్ మాడ్యూల్లో. 30 నిమిషాలు వ్యవధి, ప్రతి క్వశ్చన్కి ఇంత టైం అని ఉండదు, మనమే మన ప్రయారిటీని బట్టి దానికి ప్రతి క్వశ్చన్కి వచ్చే స్కోర్ని బట్టి మనము టైం ఇన్వెస్ట్ చేస్తామన్నమాట. ఒకసారి మనము రీడింగ్ టాస్క్లు ఏమేమి ఉన్నాయి దాని తాలూకు స్కోర్ ఎంత చూద్దాం ఒకసారి. ఒక టాస్క్ వచ్చేసి రీడింగ్లో, దాని పేరు వచ్చేసి RWFIB, అంటే రీడింగ్ అండ్ రైటింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అండి. మనకి రియల్ ఎగ్జామ్లో 5 నుంచి 6 క్వశ్చన్స్ వస్తాయి దీని నుంచి. మినిమం 5 క్వశ్చన్స్ వస్తాయి, మ్యాక్సిమం 6 క్వశ్చన్స్ వస్తాయి దీని ద్వారా మనకి. సో మనం ఈ 5 నుంచి 6 క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తే దగ్గర దగ్గర 30+ మార్క్స్ దీని నుంచే వస్తాయి. సో మీరు రీడింగ్ యొక్క మ్యాక్సిమం స్కోర్ చూస్తే 90 మార్కులు, అంటే ఆ 90 మార్కుల్లో 30 మార్కులు మనకి రీడింగ్ అండ్ రైటింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ నుంచే వస్తున్నాయి. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పెద్ద టాస్కో. అదేవిధంగా ఇది మనకి రైటింగ్ స్కోర్ కూడా ఇస్తుంది. ఎంతండి, దగ్గర దగ్గర 20 మార్కులు రైటింగ్ స్కోర్ ఇస్తుంది. మనకి పియర్సన్ పీటీలో రైటింగ్ మొత్తం వెయిటేజ్ వచ్చేసి 90 మార్కులు, 90 మార్క్స్ అండి. ఆ 90 మార్క్స్లో 20 మార్కులు మనకి రీడింగ్ అండ్ రైటింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ నుంచే వస్తున్నాయి. చాలామంది పిల్లలు రైటింగ్ స్కోర్ తక్కువ వస్తే కంగారు పడుతుంటారు, ఎస్పెషల్లీ సెల్ఫ్ ప్రిపరేషన్లో వెళ్ళిన వాళ్ళు. అరే నేను ఎస్ఏ కరెక్ట్గా రాయలేదా, ఎస్ఏ కరెక్ట్గా రాయలేదా అనుకుంటారు. సో ఎవరికైనా పియర్సన్ పీటీ ఎగ్జామ్లో మీరు ఎవరైతే రాసుండి స్కోర్ తక్కువ వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తున్నాను, ప్రతిసారి మనం ఎస్ఏని బ్లేమ్ చేయలేమండి. ఎస్ఏ ఎంత ఇస్తుంది మనకి మహా అంటే 15 నుంచి 20 మార్కులు ఇస్తుంది, అంతకన్నా ఎక్కువ ఇవ్వలేదు. ఒక ఎస్ఏ వచ్చినా 2 ఎస్ఏ వచ్చినా కూడా దాని కెపాసిటీ అంతే, దాని కంట్రిబ్యూషన్ అంతే. సో మనము ఎస్ఏ కాకుండా చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ మీకు రైటింగ్ స్కోర్కి రీడింగ్ స్కోర్కి రెండింటికి కూడా. నా ఉద్దేశంలో అంటే నా పర్స్పెక్టివ్లో ఏంటంటే మొత్తం పీటీ ఎగ్జామ్లో ఏదైనా చాలా ఇన్ఫ్లుయెన్షియల్ టాస్క్ ఏదైనా ఉందా అంటే అది ఇది మన రీడింగ్ అండ్ రైటింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. ఇట్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ ఎనీబడీస్ పీటీకి స్కోర్ అనమాట. సో అట్లాగా 2వది టాస్క్ మనకు వచ్చేసి రీడింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. ఇది కూడా రీడింగ్ అండ్ రైటింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అంత కాకుండా కూడా ఇది కూడా మంచి హ్యాండ్సమ్ స్కోర్ ఇస్తుంది. అంటే ఎంత మనకి రీడింగ్ స్కోర్ దీనివల్ల దగ్గర దగ్గర 20 మార్కులు వస్తాయి. 90 మార్కులు రీడింగ్ అయితే 20 మార్కులు దీనివల్లే వస్తున్నాయి స్టూడెంట్స్కి. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి రియల్ ఎగ్జామ్లో, 4 నుంచి 5 క్వశ్చన్స్ ఇవి వస్తాయి మన రియల్ ఎగ్జామ్లో. సో ఈ 2 చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఇంతగా చెప్పినట్టు రీడింగ్ మాడ్యూల్లో 5 రకాల క్వశ్చన్ టైప్స్ ఉంటే ఆ 5లో 2 చాలా ఇంపార్టెంట్ అన్నాను కదా, ఆ 2 ఈ 2. ఓకే, రీఆర్డర్ పారాగ్రాఫ్స్, 2 నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయండి. అంత పెద్ద ఇంపార్టెంట్ టాస్క్ కాదు, కొద్దో గొప్ప స్కోర్ ఇస్తుంది మనం మీరు చూడొచ్చు. 4 నుంచి 5 మార్కులు వస్తాయి దీని ద్వారా. సో
ఇది టాస్క్ అండి, రీఅడ్ పారాగ్రాఫ్, రెండు మూడు క్వశ్చన్స్. దాని వెయిటేజ్ ఏంటంటే 4 నుంచి 5 మార్కులు మాత్రమే, ఎక్కువ లేదు వెయిటేజ్ దీనికి. ఆ తర్వాత మనకి మల్టిపుల్ చాయిస్, మల్టిపుల్ ఆన్సర్స్ అండి. దీని వెయిటేజ్ వచ్చేసి మనకి 0.5 మార్కు, లేకపోతే ఒక్కొక్కసారి అది కూడా రాదు. 1 or 2 క్వశ్చన్స్ ఎగ్జామ్స్ వస్తాయి మనకి, అంతకన్నా ఎక్కువ రావు క్వశ్చన్స్. మల్టిపుల్ చాయిస్ సింగిల్ ఆన్సర్స్, దీని వెయిటేజ్ ఇంకా తక్కువ, 1-2 క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో. అసలు ఈ రెండింటిని మనం అసలు చాలా లైట్గా తీసుకోవాలి, సీరియస్గా తీసుకునే అవసరం అస్సలు లేదండి. బట్ ఇక్కడ ఏంటంటే, ఈ టాస్క్లు ఏవైతే ఉన్నాయో, రీడింగ్ అండ్ రైటింగ్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ నుంచి మల్టిపుల్ చాయిస్ సింగిల్ ఆన్సర్ దాకా, ఇవి ఈ సీక్వెన్స్లోనే ఎగ్జామ్లో వస్తాయనే గ్యారంటీ లేదండి. ఓకే, పీటీ రీడింగ్ మాడ్యూల్ ఏంటంటే మనకి సీక్వెన్స్ ఇస్ నెవర్ గ్యారంటీడ్, టాస్క్ సీక్వెన్స్ ఇస్ నెవర్ గ్యారంటీడ్. ఫస్ట్ మనకి ఒక అబ్బాయి ఎగ్జామ్ రాస్తే, ఒక అమ్మాయి ఎగ్జామ్ రాస్తే ఏంటంటే, ఫస్ట్ రీఆర్డర్ పారాగ్రాఫ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. రీఆర్డర్ పారాగ్రాఫ్ 2-3 క్వశ్చన్స్ వచ్చిన తర్వాత రీడింగ్ అండ్ రైటింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ రావచ్చు. అదైపోయిన తర్వాత మల్టిపుల్ చాయిస్, మల్టిపుల్ ఆన్సర్ రావచ్చు, సింగిల్ ఆన్సర్ రావచ్చు, చివరి ఆఖరిలో రీడింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ రావచ్చు. వాళ్ళు ఏ ఆర్డర్లైనా ఇవ్వచ్చు, క్వశ్చన్స్ అనేవి జంబుల్ అవ్వవు, టాస్క్స్ మాత్రమే జంబుల్ అవుతాయి రీడింగ్ మాడ్యూల్ లోపల, పియర్సన్ పీటీ రీడింగ్ మాడ్యూల్ లోపల. ఓకే, సో ఏది ఎక్కడ వచ్చినా కూడా ఏంటంటే మన ప్రయారిటీస్ కరెక్ట్ కదండి. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ అయితే రీడింగ్ అండ్ రైటింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, దాని తర్వాత రీడింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, దాని తర్వాత రీఆర్డర్ పారాగ్రాఫ్. ఈ మూడింటికి మనం ఎక్కువ టైం ఇచ్చుకొని మిగతా రెండింటికి అసలు టైం ఇవ్వకుండా పర్లేదు. ఓకే, సో అలాగా మనం టైం మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు 5 టాస్క్ని పర్ఫెక్ట్గా ఆన్సర్ చేశారనుకుందాం, 90 మార్కులు వస్తున్నాయండి. చూడండి ఒకసారి, ఇది 30, 20, 50, లేదా 54, 55, ఇక్కడే అయిపోతుంది కదా. సో మనకి లిస్నింగ్ అల్టిమేట్ స్కోర్ ఎంతండి? 90. రీడింగ్ అల్టిమేట్ స్కోర్ ఎంతండి? 90. ఆ 90లో కేవలం 55-50 మార్కులు మాత్రమే మనకి రీడింగ్ నుంచి వస్తున్నాయి. 55 మార్కులు, 56 మార్కులు అట్లా రీడింగ్ నుంచి వస్తున్నాయి. సో మరి 90కి ఎంత గ్యాప్ ఉందండి? 55 అనుకుంటే 90 మార్కులు అల్టిమేట్ స్కోరు, 55 ఇక్కడ నుంచి వస్తున్నాయి. 55 గ్యాప్ ఎంత ఉంది మనకి? 35 మార్క్స్ గ్యాప్ ఉంది కదా. సో ఆ గ్యాప్ ఎట్లా ఫిల్ అవుతుందంటే, మీకు వేరే స్లైడ్ చూపిస్తాను నేను, ఇక్కడ చూడండి. స్పీకింగ్లో ఒక టాస్క్ ఉంది, దాని పేరు వచ్చేసి ఏంటంటే రీడ్ అలౌడ్. చాలా ఈజీ టాస్క్, సింపుల్ టాస్క్. ఆ టాస్క్ మీరు పర్ఫెక్ట్గా చేయగలిగితే రీడింగ్లో, అది మీకు దగ్గర 20 మార్కులు రీడింగ్లో కంట్రిబ్యూట్ చేస్తుంది అన్నమాట. అది స్పీకింగ్ స్కోర్ ఇస్తుంది, దాంతోపాటుగా రీడింగ్ స్కోర్ వస్తుంది. ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే ఏంటంటే, రీడ్ అలౌడ్ ఎలా చేయాలంటే, ఇదే క్లాసెస్లో ఉందండి, ఈ ప్లేలిస్ట్లో కానివ్వండి, ఈ టైమ్లైన్లో కానీ వెళ్ళండి, చూడండి. ఆ తర్వాత స్పీకింగ్ అయిపోయింది, ఇప్పుడు రైటింగ్ మాడ్యూల్కి వద్దాం. రైటింగ్ మాడ్యూల్లో ఒక టాస్క్ ఉందండి, దాని పేరు సమ్మరైజ్ రిటన్ టెక్స్ట్. ఓకే, దీని ద్వారా రీడింగ్కి 7-14 మార్కులు వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇది రైటింగ్లో ఉంది, దీని కంట్రిబ్యూషన్ ఏంటండి? 7-14 మార్కులు. మీరు దీన్ని బాగా ఆన్సర్ చేస్తే రైటింగ్లో, ఇది మీకు రీడింగ్లో స్కోర్ పెంచుకోవడానికి దోహదపడుతుంది. ఆ తర్వాత ఈ రెండు టాస్క్లు వచ్చేసి మనకి లిసనింగ్కి సంబంధించినవి, హైలైట్ ఇన్కరెక్ట్ వర్డ్స్, హైలైట్ కరెక్ట్ సమరీ. సో ఈ టాస్క్ అనేవి లిసనింగ్కి సంబంధించినవి. మీరు హైలైట్ ఇన్కరెక్ట్ వర్డ్స్ మట్టుకు ఇంపార్టెంట్ టాస్క్ అండి, మిగతావి, మిగతా క్వశ్చన్ ఉంది కదా ఇంకొకటి, హైలైట్ కరెక్ట్ సమరీ, ఇది అంత ఇంపార్టెంట్ కాదు. అసలు పీటీ కోర్ అనే ఎగ్జామ్ ఉంది ఇంకొకటి, దానిలో అసలు ఈ టాస్కే లేదు. ఓకే, పీటీ అకాడమిక్లో ఉంటుంది, ఇంపార్టెంట్ కాదు ఈ టాస్క్. విచ్ వన్? హైలైట్ కరెక్ట్ సమరీ అకాడమిక్లో ఉంటుంది, ఇంపార్టెంట్ కాదు, కోర్లో ఉండనే ఉండదు ఈ టాస్క్, తీసేసారు. ఓకే, హైలైట్ ఇన్ కరెక్ట్ వర్డ్స్. సో మీరు చూడండి, మనకి ఇంపార్టెంట్ అంటే ఏవి? ఇప్పుడు రీడింగ్లో నాకు మాక్సిమం స్కోర్ కావాలి, ఎక్కువ స్కోర్ కావాలంటే నేను ఎక్కడ ఫోకస్ చేయాలి? రీడింగ్ అండ్ రైటింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ 1, రీడింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ 2, కొద్దో గొప్ప రీఆర్డ్ పారాగ్రాఫ్స్ 3 అనుకుందాం. మనకి రీడ్ అలౌడ్ 4, ఓకే, సమరైజ్ రిటన్ టెక్స్ట్ 5, ఆ తర్వాత హైలైట్ కరెక్ట్ సమరీ 6. ఈ 6 టాస్క్ల మీద మనం ఫోకస్ చేస్తే మనం ఆల్మోస్ట్ మాక్సిమం స్కోర్కి రీచ్ అయిపోతాము రీడింగ్లో. లేదు లేదు, నేను కేవలం రీడింగ్ మాడ్యూలే బాగా చేస్తాను, మిగతా బాగా చేయనంటే రీడింగ్ స్కోర్ రాదు. సో అందరికీ రీడింగ్ స్కోర్ ఎందుకు రాదంటే, సఫిషియంట్గా ఒకటేంటంటే, మనకి పీటీలో రీడింగ్ మాడ్యూల్లో గ్రామర్ అవసరం, వొకాబులరీ అవసరం, ఓకే, రీడింగ్ స్కిల్స్ అవసరం. ఇదొక రీజన్ అయితే, ఇంకో రీజన్ ఏంటంటే, ఈ రీడింగ్ స్కోరు మనకి స్పీకింగ్ అటాచ్ అయి ఉంది, రైటింగ్ అటాచ్ అయి ఉంది, లిస్నింగ్ అటాచ్ అయి ఉంది. దేనిలో ఒక్కదానిలో మనం బాగా పర్ఫామ్ చేయకుండా కూడా రీడింగ్ స్కోర్ అనేది పడిపోతుంది అన్నమాట. అందుగురించే చాలా ఎక్కువ మంది పిల్లలకి ఏంటంటే రీడింగ్ స్కోర్ తెచ్చుకోవడం కష్టంగా ఉంటుంది. రెండే రీజన్స్, ఒకటేంటంటే రీడింగ్ మాడ్యూల్ గ్రామర్ డిమాండ్ చేస్తుంది, వొకాబులరీ డిమాండ్ చేస్తుంది, రీడింగ్ స్కిల్స్ డిమాండ్ చేస్తుంది. దాంతోపాటు ఏంటంటే, ఇది చాలా మల్టిపుల్ మాడ్యూల్స్కి అటాచ్ అయ్యింది కాబట్టి అక్కడెక్కడైనా బాగా పర్ఫామ్ చేయకుండా ఇక్కడ దెబ్బ పడిపోతుంది. సో అందుకే ఏంటంటే రీడింగ్లో కొంచెం
కష్టం స్కోర్ తెచ్చుకోవడం చాలామంది పిల్లలకి. బట్ మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఈ క్లారిటీ అంతా మనకు ఉంటే ఏంటంటే ఖచ్చితంగా మనము అచీవ్ చేయొచ్చు స్కోర్. ఇప్పుడు క్విజ్ తీసుకోండి. Victory's mine.